1945లో కనిపెట్టాడు. ఆ టైంలో అది చాలా మినిమల్గా ఉండేది, ఇప్పుడు అది రూల్ అయిపోయింది మొత్తం ప్రపంచం అంతా కూడా. రెటారిక్ అనేది మీడియాలో మెయిన్ స్ట్రీమ్ అయిపోయింది. కానీ బట్ వెన్ యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్ ఫైనలీ, ఇప్పుడు మన రూమ్లో ఐదు కూర్చుని ఒకడు అరిసి అరిసి మాట్లాడుతున్నాడు, అది అరిసి అరిసి మాట్లాడినప్పుడు మీరు ఫైనల్ డెసిషన్ తీసుకునేటప్పుడు అరుపు నుంచి తీసుకుంటారా లేకపోతే ఇంకేం ఆలోచించి తీసుకుంటారా అనేది ఒకటి. అది ఒక్కసారి ఒకే ఒకసారి వర్కౌట్ అవుతుందని నా ఫీలింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఎలక్షన్ ఉంది అనుకోండి, రేవంత్ రెడ్డి గెలవటానికి మెయిన్ రీజను నా ఫీలింగ్, చాలా స్ట్రాంగ్ ఫోర్స్, తను టెలిఫిక్ ఓరేటర్, కేసీఆర్కి ధీటుగా, కేసీఆర్ అంతా ఎఫెక్టివ్గా మాట్లాడతారు, రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు అనే ఒక స్ట్రాంగ్ ఫోర్స్ వచ్చింది. యూనో సిమిలర్లీ డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు హిల్లరీ క్లింటన్కి ఎదురుగా అరేమో అలాంటి మాటలు ఎప్పుడు వినలేదు, అందుకని అమెరికన్స్ స్వేయర్. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏపీలో ఉందని అనుకోవట్లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ ఈక్వల్ టు రేవంత్ రెడ్డి బికాజ్ ఆయన ఈజ్ అన్ ఓల్డ్ మ్యాన్. ఆయన ఇప్పటి నుంచో మళ్ళీ కొత్తగా నేను ఇన్నేది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి. లోకేష్ అది ఇన్కేపబుల్, లోకేష్ అనే అతన్ని ఎవరైనా సీరియస్గా తీసుకుంటారు ఈవెన్ 1% అనేది కూడా. చంద్రబాబు నాయుడు కొడుకు అని ఒక్కటి తప్పిస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉన్న పాపులేషన్లో ఏ ఒక్క వ్యక్తి లోకేష్ని సీరియస్గా తీసుకుంటాడని మాత్రం నేను నమ్మను. సో ఇప్పుడు అప్పుడేంటి, ఇంకా అఫ్ కోర్స్ ఈయన సూపర్ స్టార్ సూపర్ స్టార్ బట్ ఈజ్ ఇన్కన్సిస్టెన్సీ మాట్లాడితే తీర్చాలి. ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు నేను ఒకటి అన్నాను, ఇప్పుడు ఎవరు ఊరు పేరు తెలియని ఒక అమ్మాయి తెలంగాణలో బర్రెలక్క అని ఓవర్ నైట్ ఫేమస్ అయిపోయింది. ఆవిడేంటి బర్రెల్ని కాస్తుంది, బర్రెల్ని కాసే బర్రెలక్క ఆవిడైతే ఈయన బర్రె లెక్క టీడీపీతో కాయించుకుంటున్నాడు. అది నాకు డిఫరెన్స్. ఇంత పెద్ద సూపర్ స్టార్ బర్రేస్తే ఎవరే బర్రెలకు ఎవరు నాకు పేరు కూడా తెలియదు. ఇప్పుడు సో ఇప్పుడేంటి మీ బర్రెల్ని గొర్రెల్ని ఏ ఇటెళ్ళు వాటెళ్ళు వాటెళ్ళు ఏ ఆగక్కడ ఇక్కడ తిను ఇక్కడ పడుకో అని చెప్తా ఉంటాం గొర్రెల్ని బర్రెల్ని. పవన్ కళ్యాణ్ అలాగే అయిపోవడం